టాపిక్ ఇదే నేను అన్ని చెప్పాను. మా స్నేహితుడు ఒక ఆయన ఆ ఫ్రెండ్స్ తీసుకుని మొన్న ఒక రెండు ల్యాబ్లు టెస్ట్ చేయాలి. ఒక ల్యాబ్ కంటే 12.5 వచ్చింది హెచ్బిఏ వచ్చింది, ఇంకో ప్రముఖ ల్యాబ్ కంటే 6.6 వచ్చింది అరగంట ల్యాబ్. ఎలా వచ్చిందండి 6.6 వైద్యం చేస్తే అతను 12.5 ఏమవుతాడు, 12.5 వైద్యం చేస్తే 6.6 అర్థం అవుతాడు. పెద్ద బొమ్మ కూడా నడుస్తాయి, అది కూడా కొందరు బయట వస్తుంది. మొత్తం లాస్ట్ ల్యాబ్ ఇదే పరిస్థితి. హైదరాబాద్ లాంటి ల్యాబ్లు నేను చెక్ చేశాను, ఈ కావాలంటే దీనంతా కూడా ఎక్స్పెరిమెంట్ బాగుంటుంది. బ్రహ్మపాలకి మూడు ల్యాబ్లు జరిగిన 3 కోట్లు. విజయవాడలో ప్రభాకర్ గారిని మా స్నేహితుడైన రైతు పల్లె బదిలీ ఆయన గారిని రిపోర్ట్లు తెచ్చుకుంటే 3 టాప్ 4 మూడు ఇంట్లో పంపించాం. అరగంట గ్యాప్ రైతులు ఉదాహరణ 1,50 వచ్చింది, 1,50 ఉదాహరణ 450 వచ్చింది, ఉదాహరణ 100 వచ్చింది నేను సంతోషపడాలా, 450 వచ్చిందని పర్వాలేదు అనుకోవాలా, 1,000 వచ్చిందని బాధపడాలి. అలాంటి ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలి, ఎవరు నమ్మాలి, ఎవరితో నిలవదు, ఎవరు కట్టించుకుంటారు రైతులు, సీఎం దగ్గర నుంచి పత్రికా గ్రూప్ దగ్గర నుంచి మనకి చెప్పే ప్రొఫెసర్ దగ్గర నుంచి అందరూ బాధ్యత. ఎవరికి ఏమిటి, ఎవరికి ఏమి తెలియదు, ఒక అబద్ధం ఉన్నాయి. మనం కళ్ళలో కూడా ప్రతిదీ నిర్ధారించుకున్నాం తప్ప పరిస్థితి ఏది నమ్మక తెలియదు. ఒక ప్రయత్నం కూడా ఏం జరుగుతుందంటే చాలా ఆశ్చర్యపోతున్నాను. మా జేపీ రెడ్డి గారు నేను మన ప్రభుత్వం ఆవిష్కరణకి ఒక ఇంటి దగ్గర టీడీపీ అభ్యర్థులతో టీడీపీ చేస్తున్నాం, అంటే కనెక్షన్ తీస్తున్నాం రెడ్డి గారు నేను మేత కోసం. టాపిక్ వస్తే అతను టైప్ చేస్తానన్నాడు, సార్ నాకు చెప్ప సార్ అన్నాడు. 25 ఇదేంటి అవునండి 130 సార్ రెండు ఈ మందుతో తయారు తెలుసు మంత్రి ఒక విధానం నిజంగా చూడండి డయాబెటిక్ నేను ఒకే ఉష్ణాసనం చెప్పలేదు జనరల్గా చెప్పాను ఉష్ణాసనం కాదు ఒక విధానం అండి. ఇప్పుడు రెండు మంత్రి నేను మా వ్యక్తిగత అవకాశం చేస్తున్నాను విధానాన్ని మనం చేపట్టాల్సింది ఇది సులభం లేదు రండి. నేను 1,000 మంత్రి ఏమంటాను అంటే 999 తగ్గించి ఒకటి తగ్గించినప్పుడు నేను చేయగలను నా ఆలోచన. ఇది ఒకటి చిన్న విషయం నేను తగ్గిస్తానంటే నా కాన్ఫిడెన్స్ నిరసన నీకు 1,000 మంది ఇస్తాను మీ వ్యవస్థకి మీరు ఒకటి తగ్గించిన మీరు ఎంత తగ్గుతాను అంటే నువ్వు వెళ్ళవాలని అంటే నేను వెళ్ళను కదా నువ్వు చెప్పుకోని పరిస్థితులు వెళ్ళ పరిస్థితులు ఉన్నావంటే నీ వ్యవస్థకు దుర్భోగం దిగడానికి తీసుకోలేదు. నేను తగ్గిస్తానంటే మీరు నువ్వు నేను మాసంతో 100 మంది తెచ్చుకుంటానంట నువ్వు 10 మార్కులు రావాలంటాను అనుకో నా 10 మార్కులు రాకపోతే నేను 11 మార్కులు చూపిస్తా అనే తమ్ముడికి ఏదంటే అనే లేకపోతుందంటే మీరు ఏ వ్యవస్థలో బతుకుతున్నారు మనం ఏ వ్యవస్థలో బతుకుతున్నాం. ఇవాళ ఇది నేను అదే చెప్పాను నలుగురు తగ్గించినప్పుడు ఒక బజార్లో నా స్నేహితులు నలుగురు తగ్గించినప్పుడు నేను క్రెడిట్ కార్డు ఇస్తాను రెండు రాష్ట్రాల పాలన వీలేదు ఒక సామాన్యుడి కడుపు పెట్టిన నేను సామాన్యుడి కావచ్చు నా ఆశయం మాత్రం సముద్రం కంటే చదువు ఆకాశం కంటే లోపే మొత్తం తెలుగు జాతి అది ఆశయం ఆశయమే గొప్పది ఆశయమే గొప్పది ఎప్పుడు గుర్తుంచుకోండి వ్యక్తి ఎప్పుడు గొప్పడలేదు ఆశయం దాన్ని ఎవరితో ముందుకు తీసుకెళ్ళలేదు ఎంత ఆత్మవిశ్వాసం లేదు నేను చెప్తాను రెండు రాష్ట్రాలను మాట్లాడలేదు ఎక్కడుంది శ్రీకాకుళం దగ్గర నుంచి తెలుగు తెలుగు సమాజం ప్లస్ డాక్టర్ చెప్పేది నేను అనుకోవడం చెప్తాను నేను ఆధ్యాత్మిక బృందంలో జరపాను అందరూ ఎప్పుడు వస్తుంది పని చేసుకుని రావడానికి డాక్టర్లు ఈ దిగ్గ పోతారంటారు నేను ఎలా చేయమని అంటారు సబ్జెక్ట్ మాట్లాడటం ఎలా చూసుకుందాం పొడగొట్టాలి మనం కొట్టాలి ఢీ కొట్టాలి ప్రజలు నమ్మించాలి ప్రజలు నమ్మాలి అల్టిమేట్గా డాక్టర్ చెప్పింది అంటే పోతారని నేను చెప్తున్నాను మొదలు ధైర్యంగా బాధపడండి మీరు 200 యూనిట్లు ఇన్సూరెన్స్ తీసుకుంటారు పారెంట్ రేంజ్లో ఉంటాను తేడా కట్టిన జైల్లో రెడీ రెడీ పారెంట్ అంట ప్రజలు డాక్టర్ మాట వినకుండా నా మాట విశ్వసించి ధైర్యంగా బాధిస్తున్నారంటే నిజంగా లోకం జరుగుతుందో వాళ్ళు చెప్తారు ప్రజలు మీ మాట ఎందుకంటే నేను క్యాపిటల్స్ పారెంట్ డబ్బు ఎక్కువ చెప్పాను
శాంతమైన కార్పస్ రెడ్డి గారు నేను చూసాను రెడ్డి గారు వైజాగ్ కంపెనీ గత మొత్తం కంపెనీ సాటి మెడికల్ కంపెనీ నుంచి ఆయన అంటే ఆయన గొప్ప వ్యక్తి ఎంత శిఖర సమానమైన వ్యక్తులతో మాట్లాడతారు సార్ ఆయన వ్యాపారి ముందు వ్యాపారి ఆయన మాట్లాడారు సార్ వీళ్ళు శాస్త్రం గురించి మాట్లాడితే నేను మాట్లాడు నువ్వు ఇంటికి చెప్పిన శాస్త్రం ఒక ట్యాబ్లెట్ ఉంది 100 మంది మేము చేసావు 70 మంది చేస్తే 30 మంది పోయారు 70 మంది వెళ్ళినప్పుడు వదిలేసావు ఆ తర్వాత ముందు మీకు తెలియదు ఏ మందు అయినా పరిశోధించారు మ్యాక్సిమం సంవత్సరం తిప్పి కొడితే 2 ఏళ్ళు ఏ మందులు కంపెనీ ఒక జీవితాలు చేయలేదు ఏ మందులు కంపెనీ చేయలేదు ఆ తర్వాత డాక్టర్లకు మందు ఎలా ఇస్తారో మాకు తెలుసు డాక్టర్లకు మందులు ఆ డబ్బులు ఆ ఫార్మా చూపిస్తారు ఇన్స్పెక్టర్స్ వచ్చి ఎన్ఏఓ చెప్పింది చెప్తారు ఎలా ఫార్మా కంపెనీ వాళ్ళు చెప్పింది అది మాకు తెలుసు అంటే వీళ్ళకి తెలుసు ఇచ్చేవాళ్ళు గ్యారంటీ లేదు వేసుకునే వాళ్ళు డాక్టర్ తెలియదు తగ్గితే డాక్టర్ కొట్టడం తగ్గకపోతే పెట్టాలి ఎవరికైనా ఏం చెప్తారంటే నీకే రాజు చెప్తారు డయాబెటిక్ వైద్యులు ఉన్నాయి ఇది సాయం చెప్పినట్టు ఇది పుడిగా దీని మీద మండిపడిన ట్యాక్సీ చేస్తారు వైద్యులు రాగానికి మొహం పడేసి ఏంటది ఏంటది వద్దే పంపించి రాని మాట ఏంటా ఇది సతామరం మొత్తం అమ్మరా అంటే అతను క్వశ్చన్ చేయకుండా ఒక ఎమోషనల్ బ్లాక్ ఎగ్జాక్ట్లీ ఎమోషనల్ బ్లాక్ ఏంటంటే ఆ పేషెంట్ ఈ రోజు అమ్మాయికి డాక్టర్ నేను 100 రూపాయలు 150 రూపాయలు వచ్చాను ఒక ట్యాబ్లెట్ ఇవాళ 4 ఇంజక్షన్ కరెంట్కి వచ్చింది నేను చెప్పి చెప్పిన ట్యాబ్లెట్ అని అడగకుండా నువ్వు ఒకరో తప్పు చేసావు మిగతా వాళ్ళందరూ రైట్ చేశారు అబ్బాయి నువ్వే తప్పు చేసావు అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు తప్పు వచ్చింది మిగతా వాళ్ళు బాగున్నారు అని చెప్పాను ఎవరికైనా క్రికెట్ గేమ్ ఎవరికైనా క్రికెట్ గేమ్ నడుస్తుంది చూడండి చివరికి ఒక ఆయన పాలు పెరిగిందంటే స్ప్రే కొట్టాల్సిన ఆయన పెద్ద పెద్ద మాట మాట్లాడింది తెలియదు నా గురించి అర్హత గురించి మాట్లాడేది నా అర్హత గురించి మాట్లాడేది నా అర్హత మాట్లాడేది నాకేం తెలియదు మెడికల్ గురించి కాస్త ఏదో చెప్తాను నేను చెప్పి రా మా కాంగ్రెస్ సుబ్బారావు గారు గొప్ప నేను చెప్పాడు రామకృష్ణ వైద్యం చెప్పలేదు రామకృష్ణ ఆరోగ్యం చెప్పాడు తెలుసుకోండి పెద్ద చెప్పాడు అంటే విమర్శించేవాడు ఇవాళ మన అంతా కొన్ని 1,000,000 మంది డాక్టర్లు అనేది వాళ్ళకే నేను చెప్పేది ఆరోగ్యం డాక్టర్ చేసేది వైద్యం రెండింటి సమావేశం ఆయన ఆరోగ్యం గురించి చెప్పాడు చెప్పి ఆరోగ్యం మందుల ద్వారా ఆరోగ్యం వస్తుంది మందులు ఇచ్చి చేయలేదు మనం ఇదే చేసినప్పుడు ఆహారం చేసిన ప్రయత్నం సాధ్యం వైద్య శాస్త్రం మొదటికి వస్తేనే మొదటి తేడాలు మొదటి ఏదైనా జబ్బు వస్తే దాని మూలం కలాలి మొదటి ఆహారం ద్వారా తగ్గిస్తాను చూడాలి ఆహారం మన కాలపక్షంలో అది నిజంగా వ్యాధి అయినప్పుడు అప్పుడు మాత్రమే మీరు దానికి మందులతో ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు డయాబెటిక్స్ ప్రపంచానికి ప్రవేశపెట్టిన పెద్ద వ్యాధి భారతదేశంలో విస్తారమైన వ్యాధి అంటే జనభాష వ్యాధి అన్న నేను మరి డయాబెటిక్ వైద్యుని కూడా బోర్డు పెడతారు అయ్యా కనీసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డయాబెటిక్ వ్యాధిగా కూడా నిర్ధారణ చేస్తారు అని అయ్యనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం డయాబెటిక్ పదం పెట్టడం మోసం అదొక అబద్ధం అసలు డయాబెటిక్ నెఫ్రాలజీ యూరాలజీ కార్డియాలజీ అన్ని ఏది కావాలంటే అదే రేడియాలజీ అన్ని విభాగాలు ఉన్నాయి కానీ డయాబెటిక్ అనే విభాగం లేదు ఎందుకంటే అది జబ్బు దాని జబ్బు కింద వైద్య శాస్త్రమే చేయవచ్చు మరి మీరు దాని వైద్య స్పెషలైజేషన్ చేసేసి స్పెషలైజేషన్ సెంటర్ పెట్టేసి అంటే నేను జనరల్ చెప్తాను కుసరాశ చెప్తాడు ఒక ఇంటరాక్షన్ అనుకోండి అంటే వ్యవస్థ విభవం అందుకనే మనం ఏంటంటే ఎవరిని విమర్శించాల్సింది నేను అలా చెప్తాను ఎప్పుడు విమర్శించాల్సి వస్తుందంటే మనం విమర్శించలేదంటే మన మీద ఎవరు రాయాలంటే గొప్ప అవుతున్నారు మన మీద ఒక రాయిస్తే ఆ రాయిని తీస్తే మన పురాతన చిన్న పరంగా విమర్శకు సమాధానం వచ్చేది అలాగే అంతేగా లేస్తే ఏదో అవుతుంది కాదు ఆయన చెప్పుకున్న పోయేదంటే మా ఆనం మీ విమర్శ ఏంటి మీ విమర్శ ప్రతి వర్షం కాదు ప్రత్యేకంగా సమాధానం చెప్పదా మనం చేస్తాం అందుకే మీరు గమనించండి ఎంతమంది ఉన్నారు ఏ డాక్టర్ అయినా ఎవరైనా ముందుకొచ్చి మీరు మరి శాస్త్రంగా చదివింది ఏ టీవీ డిస్కషన్లో కానీ ఓపెన్లో కానీ నాతో ఇది రాకృష్ణ గారు మీరు చెప్తున్నారు దీంట్లో ఇది లోపం ఉంది మీరు పెట్టిన వాళ్ళని మామూలు 2 లోపం మా దగ్గర వస్తుంది మీరు ఇచ్చిన నేను తీసుకొని ఇలా వస్తుంది ఇలా మాట్లాడిన అప్పుడు ఫస్ట్ ఎవరన్నా నేను అడగలేంటే నువ్వు చెబుతావేంటి 10 ఏళ్ళ తర్వాత ఏంటి 10 ఏళ్ళ తర్వాత ఏంటి ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ వచ్చి 10 నుంచి అయిపోతుంది 10 ఏళ్ళ తర్వాత పోతుందని ఎలా చెప్తావు
నీ విధానం ఇప్పుడే తెలియదు నమ్మలేదు. నీ విధానం రెండు మార్గాలు ఉన్నాయి. ఒక విధానం అక్కర్లేకుండా అలాగే ఎత్తుకుపోయాయి. రెండో విధానంలో నువ్వు చెప్పడానికి ఆధారాలు లేవు. ఇది ఎలా అంటారు, మా అబ్బాయి చెప్పాడు మీ అబ్బాయి చెప్పాలంటారు. మా అబ్బాయి చెప్పాలన్నా మీ అబ్బాయి తప్పాలని లేదు. మీ అబ్బాయి తప్పడానికి కావచ్చు, మా వాడికి క్యారెంట్ చెప్పాడు, మా వాడు చెప్పాడు మీ వాడు తప్పాలని అంటే మీరు ఇది తిట్టమని చెప్పండి. ఉదాహరణకి సిగరెట్ అయితే నైట్రోజన్ కొద్దిగా కార్బన్ డైఆక్సైడ్ ఇది భరించడానికి మాత్రం తయారు చేయడం. మీరు వాళ్ళు ఎక్కువ నీరు కానీ ఇతర పొగాలని ఇస్తే అది యాక్సెప్ట్ చేయని పోషన్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అంతే. సైన్స్ దానికి సైన్స్ ఎందుకు మనం ఊపిరితిత్తులు ఒకటే తెలుగుపోతే మన ఊపిరితిత్తులు తెలియదు దాన్ని చేయాలి. ఆక్సిజన్ నైట్రోజన్ కొద్దిగా కార్బన్ మన కార్బన్ డైఆక్సైడ్ దీని వరకు మాత్రం నిరసనకు ఉంది. ఇది ఉన్నంత సేఫ్టీ ఉంటుంది. ఎప్పుడైతే పొల్యూషన్ కార్బన్ మనం పిలుస్తామో పొగలతో వచ్చిన కార్బన్ ఇలాంటివి పిలుస్తున్నా తయారు చేయడం లేదు వరకు పోతుంది. అలా ఒక లాజిక్ ఉంటుంది. ఇప్పుడు సిగరెట్ తాగేవాడు ఎవాడు కాదు 10 సంవత్సరాలు లక్ష పోతే కాబట్టి గ్రహిస్తుంది. మన దాంట్లో ఏం తింటే ఏం పోతుంది చెప్పగలరు? బేసిక్స్ ఉండాలి కదా. మూలం లేదు ఏం చెప్పాలి చెప్పండి. మూలం లేదు ఏముంది కదా, ఏముంది బేసి చెప్పండి. ఎన్నాళ్ళు మీరు ప్రపంచాన్ని నమ్మించారు, నెయ్యి వేసుకుంటే పోతారు, గుండె జబ్బులు వస్తాయి, లేదా కొడుకు డెలివరీ తింటే పోతాయి. ఇప్పుడు మీ కార్డియాలజిస్ట్ చూసారా ప్రపంచం అప్పుడు కూడా రాదన్నారు అంటే అది కన్ఫర్మ్ తీరిపోయింది. నెయ్యి వేసుకుంటే రాదు. మరి ఏం వేసుకుంటే వస్తుంది మన ఆరోగ్యంలో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.